Hi friends, welcome to SOMU Competitive Guidance. TSLPRB నుంచి ఒక ప్రెస్ నోట్ అనేటువంటిది రిలీజ్ అవడం జరిగిందన్నమాట అండి. ఈ రోజున అనగా 22 ఏప్రిల్న TSLPRB నుంచి ఒక ఇంపార్టెంట్ ప్రెస్ నోట్ అనేటువంటిది విడుదల అవడం జరిగింది. దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలతోటి ఈ వీడియో అనేటువంటి చేయడం జరుగుతుందన్నమాట అండి. ఈ ప్రెస్ నోట్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఉందని మనం చూసినట్లయితే కనుక TSLPRB మెయిన్ సైట్లోకి మనం వెళ్ళిన తర్వాత రైట్ సైడ్లో మనకి లేటెస్ట్ న్యూస్ అని ఉంటుందండి. లేటెస్ట్ న్యూస్లో చూసుకున్నట్లయితే కనుక ప్రెస్ నోట్ డేటెడ్ ఆన్ 22 ఏప్రిల్ 2023 అని ఇక్కడ న్యూ అని చెప్పి మనకి హైలైట్ అవుతుంది కదండి. ఇది ఇప్పుడు వచ్చినటువంటి లేటెస్ట్ ప్రెస్ నోట్ అనమాట. దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మనం చూసినట్లయితే కనుక ఇన్ఫర్మేషన్ అనేటువంటిది 30th ఏప్రిల్న జరుగుతున్నటువంటి కానిస్టేబుల్ సంబంధించినటువంటి సివిల్ అధిరేకంగా ఐటీ అండ్ కోకి సంబంధించినటువంటి ఎగ్జామ్కి సంబంధించినటువంటి టైం టేబుల్తో పాటుగానే కావాల్సినటువంటి ఇన్స్ట్రక్షన్స్ అనేటువంటి ఇందులో మీకు పొందుపరచడం జరిగిందనమాట. అంటే దీంట్లో మనం చూసినట్లయితే కనుక ఈ TSLPRB కానిస్టేబుల్ సంబంధించినటువంటి ఎగ్జామ్ అనేటువంటిది 30th ఏప్రిల్న కండక్ట్ చేస్తున్నట్లుగా తెలపడం జరిగిందనమాట అండి. దీని యొక్క టైమింగ్ అనేటువంటిది మనం చూసినట్లయితే కనుక మార్నింగ్ 10 to 1 PM వరకు ఒకటి ఉందండి. అదే రకంగా 2:30 నుంచి 5:30 వరకు షెడ్యూల్ అనేటువంటిది ఈ రకంగా రెండు షెడ్యూల్స్ అనేటువంటి చేయడం జరిగిందండి. ఇందులో మనం చూసినట్లయితే కనుక ఫస్ట్ 10 to 1 అనేటువంటిది కానిస్టేబుల్ సంబంధించినటువంటి అనమాట అండి. ఈ పీసీకి సంబంధించినటువంటి సివిల్కి సంబంధించినటువంటి ఆర్ ఈక్వల్కి సంబంధించినటువంటి దానికి ఎగ్జామ్ అనేటువంటిది మార్నింగ్ 10 to 1 వరకు ఇది కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఈ కానిస్టేబుల్ ఎగ్జామ్స్కి ఏదైతే ఉందో సివిల్కి సంబంధించిన దానికి టోటల్గా మనకి 10 డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ఎగ్జామ్ అనేటువంటిది కండక్ట్ చేస్తున్నట్లుగా తెలపడం జరిగింది. అయితే ఐటీ అదే రకంగా కోకి సంబంధించిన కానిస్టేబుల్స్ ఏదైతే ఉందో వానికి మాత్రము 2:30 నుంచి 5:30 వరకు ఎగ్జామ్ అనేటువంటిది కండక్ట్ చేయడం జరిగింది. కేవలం హైదరాబాద్లోనే సెంటర్ అనేటువంటిది ఉన్నట్లుగా తెలపడం జరిగింది అనమాట. ఎవరైతే డిజైర్డ్ క్యాండిడేట్స్ ఎవరైతే కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్స్కి క్వాలిఫై అయ్యారో వాళ్ళు ఫిజికల్ ఈవెంట్స్ కూడా క్లియర్ అయిపోయి మెయిన్స్ ఎగ్జామ్స్కి ఎవరైతే క్వాలిఫై అయ్యారో వీరు హాల్ టికెట్స్ అనేటువంటిది 24th అనగా ఎల్లుండి నుంచి హాల్ టికెట్స్ అనేటువంటిది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎల్లుండి 8 గంటల నుంచి హాల్ టికెట్స్ అనేటువంటిది డౌన్లోడ్ చేసుకోవచ్చు అని చెప్పి తెలపడం జరిగిందండి. 28th ఏప్రిల్ మిడ్నైట్ 12 o'clock వరకు హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అని చెప్పి తెలపడం జరిగింది. అయితే ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 28th ఏప్రిల్ వరకు వాళ్ళు డిలే చేయకుండా 24th ఏప్రిల్ నుంచే మీ హాల్ టికెట్స్ అనేటువంటిది మీరు డౌన్లోడ్ చేసుకున్నట్లయితే మీకు ఫర్దర్గా ఏ విధమైనటువంటి డౌన్లోడ్లో మీకు ప్రాబ్లమ్స్ ఎదురైనా కానీ మీరు ఈజీగా వాటిని రెక్టిఫై చేసుకోవడానికి మీరు ఈమెయిల్ అయితే చేయొచ్చు support@tslprb.in లేకపోతే ఇచ్చినటువంటి కాంటాక్ట్ నెంబర్ ఏదైతే 9393711110 లేకపోతే 9391005006కి వీటికి కాంటాక్ట్ చేసుకుని మీకు ఏ విధమైనటువంటి డౌన్లోడ్ పరంగా ఏ విధమైనటువంటి డిస్టర్బెన్స్ మీరు ఫేస్ అవుతున్నా కానీ మీరు వారికి ఫోన్ చేసి లేకపోతే మెయిల్ చేసినా కానీ వారు మీకు రెక్టిఫై చేస్తారు. కాబట్టి మీరు 20th వరకు మీరు హాల్ టికెట్ అనేటువంటిది డౌన్లోడ్ చేసుకోకుండా ఉండకుండా 24th మీకు స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆ రోజే మ్యాక్సిమం హాల్ టికెట్స్ అనేటువంటిది డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పేసి కంపల్సరీ ఇందులో మీకు మెన్షన్ చేయడం జరిగిందనమాట అండి. అయితే హాల్ టికెట్ మీరు తీసుకున్న తర్వాత కంపల్సరీ చేయాల్సినటువంటి వాటికి సంబంధించినటువంటిది అదే రకంగా ఎగ్జామినేషన్ సెంటర్స్లో మీరు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు అనేటువంటిది ఇప్పుడు మీకు తెలుపుతానండి. కంపల్సరీగా మీరు చూసుకున్నట్లయితే కనుక మీ ఫోటోగ్రాఫ్ ఏదైతే అప్లికేషన్ పీరియడ్ టైంలో మీరు ఏదైతే ఫోటోగ్రాఫ్ ఏదైతే అప్లై చేశారో సేమ్ ఫోటోగ్రాఫ్ అనేటువంటిది మీరు వచ్చినటువంటి ప్రింట్అవుట్లో మీరు స్టిక్ చేయాలని చెప్పి తెలపడం జరిగిందనమాట అండి. మీరు ఓన్లీ గమ్ తోటి దాన్ని స్టిక్ చేయాలి కానీ స్టాపుల్స్ అనేటువంటిది యూజ్ చేయొచ్చు అని చెప్పేసి తెలపడం జరిగిందనమాట అండి. మీ ఫొటోస్ ఏదైతే మీరు స్టిక్ చేస్తున్నారో కంపల్సరీ అప్లికేషన్ టైంలో ఏదైతే ఇచ్చినటువంటి ఫోటోగ్రాఫ్ ఏదైతే ఉందో అదేది సేమ్గా ఉండాలని చెప్పి తెలపడం జరిగిందనమాట అండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక ఇన్స్ట్రక్షన్స్ క్యాండిడేట్ ఎవరైతే ఎగ్జామినేషన్ సెంటర్స్లో ఉన్నటువంటి క్యాండిడేట్స్కి ఇన్స్ట్రక్షన్స్ ఏంటని మనం చూసినట్లయితే కనుక చాలామంది హాల్ టికెట్ ఏంటంటే చిరిగిపోయిన కండిషన్లో ఎగ్జామినేషన్ సెంటర్స్కి తీసుకెళ్ళడం జరుగుతుందన్నమాట. కంపల్సరీగా నీట్లీ కండిషన్లో హాల్ టికెట్ని తీసుకురావాలని చెప్పేసి వాళ్ళు తెలపడం జరిగిందనమాట అండి. అదే రకంగా ఎగ్జామినేషన్కి కంపల్సరీ మాస్క్ అనేటువంటిది పెట్టుకోవాలని చెప్పేసి వారంతటా ఓన్గా వాటర్ బాటిల్ అదే రకంగా శానిటైజర్ అనేటువంటిది యూజ్ చేయాలని చెప్పి తెలపడం జరిగిందనమాట అండి. కోవిడ్ సర్కమ్స్టాన్సెస్ కారణాన ఇటువంటి తీసుకోవాలని చెప్పి తెలపడం జరిగిందనమాట. ఓన్లీ క్యాండిడేట్ ఫోటోగ్రాఫ్ అనేటువంటి సిగ్నేచర్ అనేటువంటిది లయబుల్ అయినట్లయితే కనుక తీసుకుంటామని లేకపోతే ఒకవేళ లయబుల్ కాకపోతే కనుక వాళ్ళని ఎగ్జామినేషన్ సెంటర్కి అలో చేయమని చెప్పేసి ఇందులో తెలపడం జరిగిందనమాట అండి. అదే రకంగా ఏ విధమైనటువంటి మొబైల్స్ కానీ ట్యాబ్లెట్స్ కానీ పెన్ డ్రైవ్స్ కానీ బ్లూటూత్ డివైసెస్ కానీ రిస్ట్ వాచెస్ కానీ క్యాలిక్యులేటర్స్ లాక్ టేబుల్స్ కానీ వాలెట్స్ ఇవి ఏ విధమైనటువంటివి ఎగ్జామినేషన్ సెంటర్స్లోకి తీసుకెళ్ళకూడదని చెప్పేసి తెలపడం జరిగిందనమాట అండి. ఈవెన్ వాళ్ళకి జ్యువెలరీ ఉన్నా కానీ ఏ విధమైనటువంటి ఉన్నా కానీ వాళ్ళు తీసి ఏదైతే స్టోరేజ్ రూమ్స్ ఉంటుందో కండక్ట్ చేసినటువంటి వాళ్ళు పెట్టినటువంటి రూమ్స్ ఏవైతుంటాయో వాటిలో సబ్మిట్ చేయాలని చెప్పేసి మ్యాక్సిమం తీసుకురావద్దని చెప్పి తెలపడం జరిగింది అనమాట. అంటే ఎగ్జామినేషన్ సెంటర్లో ఏ విధమైనటువంటి క్లాక్ రూమ్ కానీ స్టోరేజ్ డివైజెస్ కానీ ఉండవని చెప్పి తెలపడం జరిగింది అనమాట. అంటే క్యాండిడేట్స్ ఓన్లీ బ్లూ లేకపోతే బ్లాక్ బాల్ పాయింట్ పెన్ మాత్రం తీసుకెళ్ళాలి, హాల్ టికెట్, దాంట్లో ఫోటోగ్రాఫ్ అనేటువంటిది డ్యూలీగా ఫిక్స్ అయి ఉండాలని చెప్పి తెలపడం జరిగింది అనమాట అండి. సో ఈ రకంగా ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి అన్నీ తీసుకోవాలని చెప్పి తెలపడం జరిగింది. ఇంగ్లీష్ మనకు క్వశ్చన్ పేపర్ చూసుకున్నట్లయితే కనుక మొత్తం మనకి 3 లాంగ్వేజెస్లో ఇంగ్లీష్ వస్తుంది, క్వశ్చన్ పేపర్ అనేటువంటిది రావడం జరుగుతుంది అనమాట. అంటే ఇంగ్లీష్ అనేటువంటిది కామన్ సబ్జెక్ట్గా ఉంటుంది, దాంతోపాటుగా ఇంగ్లీష్ తెలుగు ఉంటుంది, ఇంగ్లీష్ ఉర్దూ ఉంటుంది అనమాట. మీరు చేసినటువంటి డిజైర్డ్ లాంగ్వేజ్లోనే మీకు క్వశ్చన్ పేపర్ అనేటువంటిది మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట అండి. ఏదైతే మీరు అప్లికేషన్ టైంలో ఇచ్చారో దానికి సంబంధించినటువంటి ఇవ్వడం జరుగుతుంది అనమాట. మీరు ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత క్వశ్చన్ పేపర్ బుక్లెట్తో పాటు క్వశ్చన్ పేపర్ బుక్లెట్ అనేటువంటిది దాంతోపాటుగా మీ హాల్ టికెట్ అనేటువంటిది మీరు తీసుకెళ్ళిపోవచ్చు అని చెప్పి తెలపడం జరిగింది అనమాట అండి. సో ఫ్రెండ్స్, ఇదండి TSLPRB నుంచి వచ్చినటువంటి కానిస్టేబుల్ ఎగ్జామ్ సంబంధించినటువంటి ప్రెస్ నోట్ సంబంధించినటువంటి పూర్తి వివరాలతో కూడినటువంటి వీడియో. మీరు ఇంకా మన సోమో కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. బాయ్.